సినిమా మాత్రం సూపర్ ఉందన్న, హైలైట్ మంచిగా తీసిండు అన్న. సినిమాలో ఒక బీద ప్రేమ గురించి చాలా గొప్పగా చేసిండు అన్న సినిమా మాత్రం. ఒక బీదోడి ప్రేమ కోలుకోలేని పరిస్థితి, అంత రాజకీయంగా అన్ని విధాలంగా కూడా చాలా ఇబ్బందులు పెట్టిన రోజులల్లో ఇంత మంచి మూవీ తీసిండు అన్న, సూపర్ సక్సెస్ అన్న. హైలైట్ చాలా బాగుందండి. ఏమొచ్చింది సినిమాలో? సినిమాలో యాక్టర్ బాగా చేసిండు, మేడం కూడా మంచిగా చేసింది, పర్వాలేదు. సాంగ్స్ ఎట్లున్నాయి? బాగున్నాయి, పర్వాలేదు. ఎట్లుంది సినిమా? సూపర్, ఎక్సలెంట్. ఏమొచ్చింది సినిమా? ఏం నచ్చింది మీకు? యాక్షన్ సూపర్, హీరో హీరోయిన్ కొత్త నటులైనా సూపర్ యాక్షన్. అంతేనా? సినిమా ఎట్లుంది? సూపర్ ఉన్నది, బాగున్నది, అందరు బాగా యాక్ట్ చేసారు. సినిమా చూడొచ్చు అంటావా? చూడొచ్చు. చూడొచ్చు కాదు, చూడాలి, ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఈ కట్టుబాట్లు కొన్ని కొన్ని ఊర్లలో ఉన్నాయి, అది చాలా మంది బలైరు ఇట్లా, అర్థమైందా? కొన్ని కొన్ని కట్టుబాట్లు రద్దు కావాలి ఈ సినిమా వల్ల చూసి. థ్యాంక్ యూ. సినిమా సూపర్. అది వెనకటి సాంప్రదాయం అనే పద్ధతులు ఎట్లా ఉన్నాయో వాటి గురించి ఉన్నది. ప్రతి ఒక్కరు సినిమా ఖచ్చితంగా చూడవలసిందే, చూడాల్సిందిగా కోరుకుంటారు కూడా అందరిని, ప్రతి ఒక్కరిని. ఫ్రెండ్స్, మన శరపంజరం సినిమాలో సినీ గేయ రచయిత గిద్దే రామనాథ్ అన్న కూడా ఒక సాంగ్ రాసి పాడడం జరిగింది. అన్న కూడా ఫ్యామిలీతోని సినిమాకి రావడం జరిగింది. అన్నను ఒకసారి అడిగితే తెలుసుకుందాం. అన్న నమస్తే. 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 ఎట్లుంది అన్న సినిమా? చాలా బాగుంది సినిమా. తెలంగాణ హృదయ ఇతివృత్యాన్ని కళ్ళకద్దినట్టుగా చూపించినటువంటి కథ కానీ, పాటలు కానీ, డైరెక్షన్ కానీ, ఘట్టు నవీన్ డైరెక్షన్, ముఖ్యంగా కెమెరా సూపర్. మామూలుగా లేదు, అసలు మామూలు కెమెరాతో ఒక సినిమా తీయడం అనేది చాలా అరుదు, అయినా చాలా బాగా తీసి తెరకెక్కించినందుకు నాకు కూడా ఈ పాట రాయాలి అని చెప్పి, శరపంజరం సినిమాకి వస్తుంది ఒక పాట ఉండాలని చెప్పి మీరు అడిగినప్పుడు, నవీన్ కానీ తర్వాత అందరూ అడిగినప్పుడు నేను ఖచ్చితంగా రాస్తానని చెప్పాను. ఆ పాట కూడా అందరినీ గంగిరెద్దులటువంటి జీవిత విధానాన్ని మేలుకొల్పారటువంటి ఆ సన్నివేశాన్ని చిత్రీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉన్న ఊరు కన్నా తల్లాని వరిసినా మీ ఊరుకొచ్చినా మిమ్ములకు రమయానందన రాజానందన దేవానందన రమయానందన రాజానందన దేవానందన మాకిచ్చిన దానాలు మీకు మేలు గలువు గంగీరొద్దెల్లాము ఈరవతల గుడిసండి రమయానందన రాజానందన దేవానందన. థ్యాంక్ యూ. అందరికి తెలుసు, వస్తూనే ఉన్నారు అందరు, సినిమా వస్తూనే ఉన్నారు కాబట్టి ఇంటి దగ్గరికి వెళ్ళాక మీ చుట్టుపక్కల వాళ్ళతో చెప్పండి సినిమా బాగుంది చూడండి. బాగుంది సినిమా చెప్పాలే. కానీ ఇన్ని సినిమాలు చూసినాం కానీ ఈ సినిమా చూడలేదు. అంతే, బాగుంది. కొత్తగా అనిపించింది? కొత్తగానే, మంచిగానే అనిపించింది. హీరో అమ్మాయి, అమ్మాయి బాగా చేసింది, బాగా నచ్చింది. అంతేనా? సినిమా చూసినమ్మా? మంచిగా ఉన్నా సినిమా, చాలా బాగుంది సినిమా. అయితే ఆ పాత కట్టుబట్లు గానీ మంచిగా ఉన్నది, బాగుంది. ఇప్పటిక అప్పటి కట్టుబాట్ల కన్నా ఇప్పుడు ఈ సినిమా చూసి జనాలు ఇప్పటికైనా కూడా పాతకాలపు అన్ని మర్చిపోయి ఇప్పుడు బాగుండాలి. మంచిగా ఉన్నది సినిమా, చూడాల్సిందే, బాగున్నది. 100% గ్యారంటీ. అమ్మా సినిమా ఎట్లున్నది? బాగానే ఉంది. బాగుందా? ఏం నచ్చింది సినిమాలో? కొన్ని నచ్చినాయి, నేను చూసింది అలా కొంత పాతది ఉన్నది, కొంత కొత్తది ఉన్నది, బాగానే ఉంది. బాగానే ఉంది, చూడొచ్చు అంటావు? ఫస్ట్ టైం అయినా కూడా బాగా ప్రయత్నం చేశారు. హీరోయిన్ అమ్మాయి కూడా బాగా నటించింది. ఇక వాళ్ళు జూని వ్యవస్థ మీద బాగానే తీసారు. అది ఆ వ్యవస్థ మీద కాక లాస్ట్ వరకు వాళ్ళు ఎదిరించి దొరను కూడా ఎదిరించి మ్యారేజ్ చేసుకుంటే బాగుండు అనుకున్నా, కానీ కాబట్టి ఇద్దరు ప్రాణాలు పోయినాయి ఆ వ్యవస్థలో. ఓకే, సబ్జెక్ట్ మంచి నిర్ణయం, కొత్త అయినా కూడా ప్రయత్నం చేసి సాధ్యంతరు మంచి. సినిమా సూపర్ ఉందన్న. ఇంకోటి దేవదాసిని గారు అనేది పూర్వకాలంలో ఉన్నాయి,
అమ్మ ఎవరో తెలియదు, అబ్బాయి ఎవరో తెలియదు, ఎవరికో పుట్టి ఎక్కడో ఉండి దేవదాసులు వాళ్ళను చేసి తయారు చేసిన కానీ వీళ్ళకున్న కష్టాలను మంచిగా చూపెట్టిండు అన్న. ఆ రోజులో జరిగి ఉండొచ్చు అట్లా, కానీ అది కొత్తగా సరి కొత్తగా చూపెట్టు. బాగుంది, చాలా బాగుంది. సినిమా చూడొచ్చు, చూడొచ్చు, పర్వాలేదు. నమస్తే. సూపర్, పర్లేదు, బాగానే తీసిండు. అయినా మంచి సక్సెస్ ఉంది. హీరోయిన్ బాగున్నది, హీరో బాగున్నారు. ఈ జబరస్ వాళ్ళది వెంకీ వెంకీ కానీ రాజమౌళి కానీ మన దోస్తులు వాళ్ళంతా, కానీ వాళ్ళది బాగున్నది. వాళ్ళదంతా కొంచెం బాగా హైలైట్ అనిపించింది అసలు ఈ పిక్చర్. ఓవరాల్గా సినిమా ఎట్లా ఉంది? సూపర్ బాగుంది, బాగుంది, మంచిగా ఉంది. పర్వాలేదు కానీ కొద్దిగా పెంచితే బాగుండేది. లాస్ట్ సీనా గంగరెద్దు పట్టుకొని వచ్చుడు చేసుడు ఫైట్ అన్ని బాగున్నాయి. మలేషియా గౌడ్ కూడా బాగుంది, బాగున్నది. ఆయన ఏడ చంపడేగా సాంగ్స్ ఎట్లున్నాయి? సాంగ్స్ కూడా బాగుంది, సూపర్ ఉంది, బాగానే ఉంది. అన్ని బాగున్నాయి, మూడు పాటలు ఉన్నాయి, మూడు బాగానే ఉన్నాయి. సినిమాలో చూసిన రియల్ కొన్ని వేల కోట్ల బడ్జెట్ తోటి చేసిన సినిమా కన్నా అంత సేమ్ అదే ఆస్టిస్గా ఉంది, బాగుంది. నవీన్ కొంచెం ఆయన చనిపోయేది మాకు కొంచెం హట్ అనిపించింది. అమ్మాయి కూడా బాగా చేసింది, నవీన్ కూడా మంచిగా చేసిండు. అల్వాల సోమన్న, మెరు మల్లేశం గౌడ్ అందరు మన తెలంగాణ సాంప్రదాయం తగ్గట్టుగా గంగిరెద్దులది కానీ ఆ విలేజ్ కానీ సేమ్ యాస్టిస్గా బాగున్నాయి అన్నట్టు. కోట్లలో పెట్టిన బడ్జెట్ కన్నా మన ఈ బడ్జెట్ చేసింది బాగా అనిపించింది. మన ఫ్యామిలీతో మంచి అడ్వర్టైజ్మెంట్గా కూర్చొని అందరం పిల్లలతో సహా మన గంగిరి మన పిల్లలతోటి కానీ కూర్చొని మాట్లాడు చూడొచ్చు ఆ సినిమా. ఇప్పుడు వచ్చే సినిమాలు ఎట్లుంటున్నాయి, తల్లిదండ్రులు కూడా పిల్లలు చూసే పొజిషన్ లేదు, కానీ ఇది మాత్రం మన మన టోటల్ ఫ్యామిలీ ఫ్యామిలీతో మంచి మంచిగా చూసుకుంటే ఉండొచ్చు. కానీ మా తొరూరే, మా తొరు మా తొరు. ఇప్పుడు అమ్మ ఇప్పుడు తొరూరు చుట్టుపక్కల కళాకారులతోనే సినిమా చేసారు. ఈ సినిమా ఈ విధంగా తీస్తారని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? అసలు ఎక్స్పెక్ట్ చేయలే అసలు. నవీన్ ఇట్లా అమ్మపురం అబ్బాయి ఇట్లా తీస్తాడు, ఇంత సాంప్రదాయపరంగా ఉంటుంది చూస్తామని ఎప్పుడు అనుకోలేదు. కానీ మేము ఇప్పుడు తొరూరుకు వచ్చిన 30 ఏళ్ళు ఏషియన్ మాల్లా చిరపంజరం సినిమా కోసం ఇవాళ ఏషియన్ మాల్కి వచ్చిన ఈ సినిమా ఎసెన్షియల్గా చూడాలి. అబ్బాయిని మేము ఆదరించాలి, ఇంకా చాలా సినిమాలు తీయాలి. పక్క విలేజే కనుక అబ్బాయిని ఇంకా చాలామంది ఆదరించాలి. అందులో ఆర్టిస్టులను కూడా అమ్మాయి కూడా అమ్మాయి కూడా బాగా చేసింది. అందరు ఎక్కడెక్కడో 1000 కోట్లు పెట్టుకొని బడ్జెట్ పెట్టి చేస్తే చూ సినిమాలు బ్లాక్లో కొంటావు. ఇదెందుకు? మనకు తగ్గట్టుగా ఉన్నది, మన మన ఊరు పక్క ఊరు అబ్బాయి కష్టపడి 0 బడ్జెట్తో తీసింది, తీయాలి. అతనికి అందరూ ప్రోత్సహించాలి అనేది నా సంగతి. బాగుంది సినిమా. థ్యాంక్ యూ అమ్మ. చూశారు కదా 4th డే ఫస్ట్ షో. సో పబ్లిక్ టాక్ ఈ విధంగా అయితే ఉంది, ఎందుకంటే లోకల్ కళాకారులతోని రూపుదిద్దుకున్న ఈ 0 బడ్జెట్ శరపంజరం సినిమాని చూడడానికి రోజు రోజుకు మౌత్ టాక్ ద్వారా ఈ పబ్లిక్లోకి వెళ్తున్న ఈ శరపంజరం సినిమాని మరి ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని మేమైతే కోరుతున్నాం. థ్యాంక్ యూ ఆల్.